గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వేగా న్యూస్ స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. తూర్పు గోదావరి జిల్లా పెటాపురంలో తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి అని పెటాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ క్యాంపు కార్యాలయం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మరియు పట్టాభిరామ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పెండం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నీచంగా మాట్లాడితే సహించబోము అని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నీచపు రాజకీయాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, కొత్తపల్లి జెడ్పీటీసీ గుబ్బల తులసికుమార్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబి, బోనుదేవ, బొజ్జ రామయ్య, బాలేపల్లి రాంబాబు, స్థానిక సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓసీడీకి ఒక సంస్కారహీనంగా తెలుగుదేశం నాయకులు ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు, అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ లేనివి ఉన్నట్టుగా మాట్లాడుతూ అబద్దాలను కూడా నిజం చేసే దిశగా ఈ రోజున ఎల్లో మీడియాల ద్వారా వాళ్ళ యొక్క మాటల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రవర్తన కానివ్వండి, ఈ మాటలు కానివ్వండి, ఈ విధానాలు కానివ్వండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలకి మీరు ఈ రోజున చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో నిన్న మాట్లాడిన పట్టాభి మాట్లాడిన మాటలకి బేసరతగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. దానికి పట్టాభి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పే కార్యక్రమం చెయ్యాలి అని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు కానీ ఎక్కడా కూడా ఏ రకమైన అవధులు కానీ ఏ రకమైన అపశృతులు కానీ ఏది చేయకుండా ఈ రోజున ఎంతో సామరస్యంగా మీకు నిరసన ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధత మీకు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.